గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీషార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము డిజిటల్ ఇండియాలో భాగంగా కొన్ని ప్రాధాన్యత రంగాలను కానివ్వండి లక్ష్యాలను కానివ్వండి మూల స్తంభాలుగా ఎంపిక చేసుకొని వాటిని అమలుపరిచేటటువంటి క్రమంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించి అమలు పరచడం అనేది ఉంది వాటికి సంబంధించి ఇప్పటికే మనము బ్రాడ్బ్యాండ్ హైవేస్కి సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ మొబైల్ కనెక్టివిటీ అందించడం గురించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అంతర్జాల సౌకర్యాలు కల్పించడం గురించి మరియు ఈ గవర్నెన్స్ అనేటటువంటి మూల స్తంభాలను గురించి క్రితం వీడియోలో తెలుసుకున్నాం మిగిలినటువంటి మూల స్తంభాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసి వాటికి సంబంధించినటువంటి కీ ఏరియాస్ ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం అడిగితే అన్నిటి గురించి అడిగేందుకు అవకాశం ఉంది లేదా స్పెసిఫిక్గా కొన్ని మూల స్తంభాలను మెన్షన్ చేస్తూ వాటి గురించి రాయండి అని కానీ లేదా అభ్యర్థికి స్వేచ్ఛనిస్తూ మీకు తెలిసిన ఏవేని మూడు లేదా నాలుగు డిజిటల్ ఇండియా మూలస్తంభాల గురించి రాయండి అని కానీ ఆ ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది ఇప్పుడు మనము ఈ క్రాంతి అనే పథకానికి సంబంధించి దీన్ని మనము అత్యంత కీలకమైనటువంటి డిజిటల్ ఇండియా మూల స్తంభంగా చెప్పుకుంటాం ఇంత క్రితమే చెప్పుకున్నాం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ గవర్నెన్స్ ప్రణాళికలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి అమలుపరచడం జరిగింది అయితే అవన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వనటువంటి కారణంగా వాటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకుని వచ్చి ప్రస్తుతం మనము ఈ క్రాంతి అనేటటువంటి పథకంలో భాగంగా అమలుపరుస్తూ ఉన్నాం తద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ సంబంధించినటువంటి ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు ఏకరీతిని అమలు పరిచేందుకు అవకాశం అనేది దొరుకుతుంది అదేవిధంగా ఈ క్రాంతి పథకంలో భాగంగా ప్రజలందరికీ అనువుగా ఉండేటటువంటి వారి ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని లభ్యమయ్యేలా చూడడం అనేది కూడా ప్రధానంగా అక్కడ కనిపిస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ క్రాంతి అనేది ముఖ్యంగా చూస్తే ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవల బట్వాడ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఈ మీడియం డిజిటల్ ఇండియాలో భాగంగా మరొక ముఖ్యమైనటువంటి మూల స్తంభంగా మనకు ఈ క్రాంతి అనేది కనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్లలో దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ ప్రణాళికల మీద ఆసక్తి కనబరుస్తూ ఉండగా అవి వివిధ రాష్ట్రాలలో వేర్వేరు రూపాలలో అమలుపరిచినటువంటి పరిస్థితులలో అవి సక్సెస్ కాకపోవడంతో వాటన్నింటినీ డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ క్రాంతి అనేటటువంటి పథకంలో అంతర్భాగంగా చేస్తూ వాటిని అమలుపరచడం అనేది జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనేది ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవల బట్వాడా అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం ఎలక్ట్రానిక్ మీడియంలో సర్వీసెస్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దీంట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మూల స్తంభంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఈ గవర్నెన్స్ పథకాల ద్వారానే ప్రభుత్వ పాలన కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం అందించేటటువంటి సామాజిక సంక్షేమ ప్రయోజనాలు కావచ్చు అవన్నీ ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది మరి వాటిని చేరువ చేసేటటువంటి క్రమంలో ఒక మధ్య వారధిగా బ్రిడ్జ్గా మనకు ఈ గవర్నెన్స్ పథకాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని సక్రమంగా ప్రజల చెంతకు చేర్చితేనే అక్కడ ప్రయోజనాలు వారు సక్సెస్ఫుల్గా అందుకునేందుకు అవకాశం ఉంది తద్వారా డిజిటల్ ఇండియా యొక్క ఫలాలు వారి దగ్గరికి చేరువ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ మొబైల్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ల పట్ల ఉన్న ఆవశ్యకత ఆదరణ దృష్ట్యా ఈ క్రాంతి పథకంలోని ముఖ్యాంశాలను కేంద్ర మంత్రి మండలి మార్చి ఇరవై ఐదు రెండు వేల పదిహేనున ఆమోదించడం అనేది జరిగింది మరి ఇక్కడ ఏమున్నాయి అంశాలనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే అమలులో ఉన్నటువంటి అదేవిధంగా భవిష్యత్తులో అమలు కాబోతున్నటువంటి ఈ గవర్నెన్స్ పథకాలను పునరుద్ధరించి అంటే వాటిలో ఉండేటటువంటి లోటుపాట్లను మొత్తం సవరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏకరీతిలో ఉండేటటువంటి ఈ గవర్నెన్స్ ప్రణాళికలను అమలు పరచాలనేటటువంటి ధ్యేయం ఇక్కడ కనిపిస్తుంది వాటన్నింటినీ ఈ క్రాంతి పేరుతో ప్రస్తుతం అమలు పరచడం అనేది జరుగుతుంది ఇంత క్రితం ఒక ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ పథకాలన్నీ ప్రస్తుతం ఈ పేరుతో అమలు పరచబడుతున్నాయనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది దీనికి సమాధానంగా మనము ఈ క్రాంతి అనేటటువంటిది చెప్తాం దీంట్లో మొదటగా మూడు ముఖ్యమైనటువంటి అంతర్భాగాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ గవర్నెన్స్ మొబైల్ గవర్నెన్స్ అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ అనేటటువంటి మూడు అంశాలు మనకి ఇందులో కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఆ క్రమంలో చూస్తే ఈ క్రింది వనంలో ఈ క్రాంతి పథకంలో భాగంగా అమలుపరచనిది ఏదైనా ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది సో మూడు మనకు తెలుసు కాబట్టి నాలుగవది ఏది ఇచ్చినా కూడా అదే ఆన్సర్ అయ్యేందుకు అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఈ క్రాంతి పథకంలో భాగంగా రూపొందించి అమలు పరుస్తున్నటువంటి కొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే ఈ పథకంలోని ముఖ్యాంశాలు సో తర్జుమా కాదు పరివర్తన దట్ మీన్స్ ప్రతి అంశానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో కాదు ప్రాంతీయ భాషలలో కూడా సమాచారం అందుబాటులో ఉండాలని చెప్పుకున్నాం దరఖాస్తులకు సంబంధించి చూసినా కూడా అవి ప్రముఖంగా అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క సాధారణ పరిభాష లేదా ప్రాంతీయ భాషలు అందుబాటులో ఉండాలనేది చెప్పుకున్నాం ఈ క్రమంలో చూస్తే అక్కడ ఆ భాష అనేది ప్రాంతీయ భాషలోకి మార్చడం అనేది ట్రాన్స్లేట్ మెథడ్లో కాదు వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే పూర్తి స్థాయిలో ప్రాంతీయ భాషలోకి పరివర్తన చెందేటట్లుగా చూడాలనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తాం అందుకనే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నాట్ ట్రాన్స్లేషన్ ఇక్కడ మనం చేయాల్సింది ట్రాన్స్లేషన్ కాదు అక్కడ ప్రాంతీయ భాషలలోకి ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సినటువంటి పరిస్థితిని ఇది మనకు అందిస్తుంది అదేవిధంగా అదేవిధంగా విడివిడిగా సేవలు అందించడం కాకుండా సమీకృత సేవలను అందించడం ఏ విభాగానికి ఆ విభాగము సెపరేట్గా సేవలు అందించడం కాకుండా అదేవిధంగా సంబంధిత మంత్రిత్వ శాఖలు కావచ్చు కార్యాలయాలు కావచ్చు ఇండివిజువల్గా సర్వీసెస్ అందించకుండా ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడాలి ఇప్పటికే మనకు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది తద్వారా జిల్లా స్థాయిలో ఉండేటటువంటి కార్యాలయాలన్నీ కూడా సంబంధిత కలెక్టర్ కార్యాలయం పరిధిలోనే ఉండేటట్లుగా వాటిని తీర్చిదిద్దడం అనేది జరిగింది అదేవిధంగా డిజిటల్ మాధ్యమాలలో సైతం ఇటువంటి సర్వీసెస్ అంటే సంబంధిత ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలోని వెబ్సైట్లలో ఒక్కొక్కటి దొరకడం కాకుండా అవసరమైతే మిగిలిన ప్రభుత్వ విభాగాల యొక్క సర్వీసెస్ అందుకునేందుకు కాను అక్కడ లింక్స్ను ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతరతర కార్యక్రమాల ద్వారా మనము ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించడం అనేది ప్రధానంగా ఇది దృష్టి సారించడం అనేది జరిగింది అందుకే ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అండ్ నాట్ ఇండివిజువల్ సర్వీసెస్ ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగము వ్యక్తిగతమైనటువంటి సర్వీసెస్ కాదు మిగిలిన విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎందుకంటే ప్రస్తుతము ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి అర్హుల యొక్క సమాచారం అనేది మిగిలిన డిపార్ట్మెంట్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించడం అనేది చాలా కీలకంగా భావించాల్సి వస్తుంది ప్రతి మిషన్ మోడ్ ప్రాజెక్టులో ఈ గవర్నమెంట్ ప్రాసెస్ ఇంజనీరింగ్ని తప్పనిసరి చేయడం అంటే కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించడం కోసం గాను వాటిని మిషన్ మోడ్ ప్రాజెక్టుల పేరుతో పిలుస్తూ వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ప్రజలకు అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా ప్రభుత్వ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేసేటటువంటి క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడం కోసం అవసరమైనటువంటి రీతిలో రీ ఇంజనీరింగ్ అంటే మళ్ళీ పునర్నిర్మించేటటువంటి కార్యక్రమంగా మనం అక్కడ చూడాల్సి వస్తుందంటే అంత క్రితం ఉన్నటువంటి అంశాలను యథావిధిగా తీసుకోవడం కాకుండా అక్కడ అవసరాన్ని బట్టి వాటిలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా డిమాండ్కు తగిన ఐసిటి మౌలిక వసతుల స కల్పన మరొకటి క్లౌడ్ సేవలను అందించడము ఇక్కడ రాను రాను జనాభా పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ డిజిటల్ వనరుల యొక్క వినియోగం సైతం ఎక్కువగా అవుతుంది మరి ఇలాంటి సందర్భాలలో ఉన్నటువంటి డిజిటల్ వనరుల మీద జనాభా యొక్క పెరుగుదల యొక్క ప్రభావం కనుక పడింది అనుకోండి అక్కడ మొబైల్ సర్వీసెస్ కావచ్చు అంతర్జాల సర్వీసెస్లలో కావచ్చు నాణ్యత కోల్పోవడం అనేది జరుగుతుంది ఫర్ సపోజ్ ఒక మొబైల్ టవర్ పరిధిలో కేవలం ఐదు వేల జనాభా ఉన్నప్పుడు అందేటటువంటి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కావచ్చు అంతర్జాల సర్వీసెస్ కావచ్చు వాటి యొక్క నాణ్యత అనేది ఫర్ సపోజ్ ఇదే టవర్ పరిధిలో పదివేల మంది జనాభా పెరిగినా లేకపోతే కనెక్షన్స్ పదివేల కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆటోమేటిక్గా వాటన్నింటికి కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అనేది మినిమైజ్ అయ్యేందుకు డిక్రీజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో డిమాండ్కు తగినటువంటి ఐసిటి మౌలిక వస్తువులను కనుక కల్పిస్తే అందరికీ కూడా నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందించడానికి మనకు వీలు కలుగుతుంది అదేవిధంగా చూస్తే ప్రతిదీ ఫోన్లలోనే నిక్షిప్తం చేసుకుంటూ పోతే అక్కడ మెమొరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా అది ఫిల్ అయిపోయేందుకు ఒక అవకాశం ఉంటుంది ప్రస్తుతం వస్తున్నటువంటి వాట్సాప్ వంటి వేదికల ద్వారా చూస్తే అనేకమైనటువంటి సమాచారం మన మొబైల్ ఫోన్లలో ఒక డంప్ అవుతున్నటువంటి దృష్ట్యా అక్కడ మెమరీ అనేది త్వరితగతిన నిండిపోవడం అనేది జరుగుతుంది మరి ఇలాంటి సందర్భాలలో అక్కడ మెమరీ మీద ఉండేటటువంటి ఆ బర్డెని తగ్గించడం కోసం గాను కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని క్లౌడ్ వేదికలలో గనక నిక్షిప్తం చేసుకుంటే వాటిని యూనివర్సల్ యాక్సెస్ అనేది వస్తుంది ఎక్కడి నుంచైనా మనం వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైన పరిస్థితులలో క్లౌడ్ సర్వీసెస్ని అందించడం కూడా ఇక్కడ మనం ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా చూడవచ్చు అదేవిధంగా చూస్తే మొబైల్కు తొలి ప్రాధాన్యము అంటే ప్రతి ఒక్కరు కూడా కంప్యూటరు ల్యాప్టాప్ అనేది కలిగి ఉన్నా కూడా వారు అన్ని సందర్భాలలో ఆ సంబంధిత ఉపకరణాలకు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు అంటే మనం ఏ పని చేయాల్సి వచ్చినా కూడా ఆ పని కోసం మనము కంప్యూటర్ను ల్యాప్టాప్ను వినియోగించాల్సి వస్తే కొన్ని సందర్భాల్లో అది అసౌకర్యానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉండవచ్చు కాబట్టి మొబైల్ అనేది అందరి చేతులలో ఉంటుంది కాబట్టి ప్రతి విషయానికి కంప్యూటర్ మీద ఆధారపడకుండా మొబైల్ ద్వారా గనక పనులు చక్కదిద్దుకునేటటువంటి సౌకర్యం కల్పించబడితే ఈ మొబైల్ గవర్నెన్స్ పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తిని కనబరిచేందుకు అవకాశం ఉంది ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ప్రతిసారి నెట్ సెంటర్కు లేదా కంప్యూటర్ అందుబాటులో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్లాల్సి రావడం అదేవిధంగా ఒకవేళ మన దగ్గర సొంతంగా ఉన్నా కూడా సరైనటువంటి సమయానికి దాని దగ్గరికి వెళ్లాల్సి రావడం అనేది కష్టమైనటువంటి పని కావచ్చు మరి అలాంటి సందర్భాలలో ఆ అసౌకర్యాన్ని తొలగించడం కోసం మొబైల్కే తొలి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత పాలనకు సంబంధించిన సమస్త సమాచారం కూడా మొబైల్లో కూడా చూసుకోగలిగేలా మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ విషయం తెలియజేస్తుంది అదేవిధంగా సత్వర పరిశీలన అనుమతులు మరి ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో విభిన్న మంత్రిత్వ శాఖలు కావచ్చు విభాగాలు కావచ్చు కార్యాలయాలు కావచ్చు సంబంధిత సమాచారాన్ని తక్కువ సమయంలోనే ఫిల్టర్ చేసి మెరుగైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుంది తద్వారా కాలాయాపనను తగ్గిస్తూ అర్హులను సక్రమంగా గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించేటందుకు వీలు అనేది కలుగుతుంది అదేవిధంగా చూస్తే ప్రమాణాలను నియమాలను తప్పనిసరి చేయడం సర్వీసెస్ని అందించేటటువంటి క్రమంలో కొన్ని స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేసి వాటిని పూర్తి చేసేటటువంటి క్రమంలోనే అర్హులను లబ్ధిదారులను తప్పనిసరిగా ఎంపిక చేయాల్సి వస్తుంది తద్వారా అనర్హులకు ప్రయోజనాలు అందని క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా వాటిని రూపొందించి అమలుపరిచేటటువంటి క్రమంలో సైతం కొన్ని కట్టుదిట్టమైనటువంటి నియమాలను రూపొందించి అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొకటి చూస్తే స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇక్కడ సమాచారం మొత్తం కూడా ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలందరికీ ఆంగ్ల మాధ్యమంలో ప్రావీణ్యం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి అది సంబంధిత సమాచారాన్ని అర్థం చేసుకోవాలంటే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్థానిక భాషలలోనే గనక వాటిని అందిస్తే సంబంధిత వ్యక్తులు అవగాహన పరుచుకొని తమకు అవసరమైనటువంటి ఫలాలను పొందేందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ క్రాంతి పథకంలోని ముఖ్యాంశంగా మనం ఇక్కడ చూస్తాం మరికొన్నింటిని గమనిస్తే జాతీయ జిఐఎస్ నేషనల్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీన్ని జాతీయ స్థాయిలో కనుక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఇక్కడ పట్టణాభివృద్ధిలో సంబంధించి కావచ్చు గ్రామీణాభివృద్ధికి సంబంధించి కావచ్చు అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఇలా విభిన్నమైనటువంటి డెవలప్మెంట్ ప్లాన్స్ని మనం సక్రమంగా సూపర్విజన్ చేయడానికి కావచ్చు ఫ్రేమ్ చేయడానికి కావచ్చు ఖచ్చితంగా వీలు కలుగుతుంది అదేవిధంగా చూస్తే భద్రత ఎలక్ట్రానిక్ డేటా పరిరక్షణ ఇక్కడ ప్రతి యాక్టివిటీకి సంబంధించి సైబర్ క్రైమ్స్ ద్వారా ఇతరులు మన మీద నిఘా పెట్టేందుకు అవకాశం ఉంటుంది తద్వారా సున్నితమైనటువంటి వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా తస్కరించబడి ఇతరులు వాటిని దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రతి పరిపాలనను కూడా మనం డిజిటల్ మాధ్యమంగా అందించేటటువంటి క్రమంలో సంబంధిత సమాచారానికి పూర్తి సెక్యూరిటీని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఈ క్రాంతి పథకంలోని ముఖ్యాంశంగా చేర్చడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ఈ క్రాంతి పథకంలో భాగంగా నలభై నాలుగు మిషన్ మోడ్ ప్రాజెక్టులు అమలుపరచడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వివిధ దశల్లో దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అయితే ఇవి మూడు దశలలో అమలుపరచడం అనేది జరుగుతుంది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా సంయుక్త స్థాయిలో దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్గా చెప్తూ ఉంటాం మరి వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కేంద్ర మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ని కనుక మనం గమనిస్తే ఈ సంసద్ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ ఈ ఆఫీస్ బ్యాంకింగ్ పెన్షన్ సెంట్రల్ ఎక్సైజ్ నేషనల్ సిటిజన్ డేటాబేస్ ఇన్సూరెన్స్ పాస్పోర్ట్ ఎంసీఏ ట్వంటీ వన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటివన్నీ కూడా మనకు కేంద్ర స్థాయిలో రూపొందించి అమలుపరచబడుతున్నటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ప్రాధాన్యత దృష్ట్యా భద్రత దృష్ట్యా ఇవన్నీ చాలా కీలకమైనటువంటి విభాగాలు కాబట్టి వీటన్నింటినీ మిషన్ మోడ్ ప్రాజెక్టుగా రూపొందించి అమలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలలో అమలయ్యేటటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులను గమనిస్తే ఇవి మొత్తంగా పదిహేడు మనకు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి వ్యవసాయం ఈ విధాన్ పిఏడిఎస్ అదేవిధంగా చూస్తే ఆరోగ్యము పాఠశాల విద్య రోడ్లు రవాణా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ పోలీస్ వాణిజ్య పన్నులు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ట్రెజరీలు వ్యవసాయము రిజిస్ట్రేషన్ మరియు భూ రికార్డులు ఇవన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో అమలవుతున్నటువంటి కీలకమైన మిషన్ మోడ్ ప్రాజెక్టులుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది ఇక్కడ ఒక పక్కడ్బందీ చర్యల రూపంలోనే వీటిని అమలుపరచాల్సి వస్తుంది ఏమాత్రం ఉన్నా కూడా ఎంటైర్ పరిపాలన మీదనే ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత వ్యవస్థలన్నీ కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి స్టాండర్డ్స్ని అదేవిధంగా రూల్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూస్తే పదిహేడు వరకు మనకు స్టేట్ లెవెల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అనేవి దేశవ్యాప్తంగా అమలవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా పద్నాలుగు వరకు ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అనేది అమలు పరచడం జరుగుతుంది ఇవి కేంద్ర మరియు రాష్ట్రాల పరిధిలో ఉండేటటువంటి అంశాలకు సంబంధించిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే ఈ కామర్స్ ఈ బిజినెస్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఇండియా పోర్టల్ ఈ కోర్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ఈ భాష ఈ లాంగ్వేజ్ అంటాం నేషనల్ సర్వీస్ గేట్వే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాంఘిక ప్రయోజనాలు రోడ్లు హైవేలు సమాచార వ్యవస్థ జాతీయ విద్యా మిషన్ ఇది ఐసిటి ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వ్యవస్థ ద్వారా విద్యా విధానాన్ని ఏ విధంగా రూపొందించవచ్చు అనే దాని మీద ఇప్పటికే ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు మనకు ఉన్నాయి అదేవిధంగా ఒక అడుగు ముందుకు వేసి కొత్తగా వచ్చేటటువంటి నూతన విద్యా విధానం సైతము సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లైన్ క్లాసెస్కి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఎడ్యుకేషను ఆన్లైన్ మోడ్లో అందించాలనేటటువంటిది ప్రాథమిక లక్ష్యంగా పేర్కొనడం అనేది జరిగింది తద్వారా విద్యార్థులకు సంపూర్ణమైన సమగ్రమైనటువంటి మూర్తిమత్వ వికాసం అనేది లభిస్తుంది కేవలం వంద శాతం ఆఫ్లైన్ మోడ్లు అంటే తరగతి గదుల్లోనే విద్యార్థులకు విద్యను అందించడం కాదు ప్రస్తుతము వారికి మరింత ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండేలా చేయాలి అంటే మరింత వివరంగా వారికి అర్థం కావాలి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ వరకు మనం ఆన్లైన్ మోడ్లో అందించాలనేది రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పట్టణ పాలనకు సంబంధించి చూసినా కూడా ఇది ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ ఓరియంటేషన్లో గమనిస్తే క్రింది వాన్లో సరిగా జతపరచనిది ఏది ఓరియంటేషన్లో రావచ్చు లేదా ఒక ఇచ్చేసి అంటే సెంట్రల్ మిషన్ మోడ్ ప్రాజెక్టు కానిదేది అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉందా రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఉందా లేదా రెండింటికి సంయుక్తమైనటువంటి ప్రాధాన్యత ఉందా అనే అంశాల ఆధారంగా అది ఏ రకమైనటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది మరొక మూల స్తంభంగా మనం ఇక్కడ సమాచారం అందరి కోసం అనేది చూస్తూ ఉన్నాం ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ దీనికోసం ఒక ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది దీన్నే ఇక్కడ డేటా డాట్ గో డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్కి సంబంధించిన సమాచారంగా ఇక్కడ చూస్తాం దీంట్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఓపెన్ డేటా ఫార్మాట్లో ఉంటుందండి ఓపెన్ డేటా ఫార్మాట్ సో అంటే ఇందులో ఉన్నటువంటి సమాచారం రెస్ట్రిక్టెడ్ మోడ్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా దీన్ని పొందుపరచడం జరుగుతుంది తద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖలు కావచ్చు డిపార్ట్మెంట్స్ కావచ్చు సకాలంలో ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసుకొని డెసిషన్ మేకింగ్లో అవి కీలకమయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తాం దీని ద్వారా మంత్రులు లేదా వివిధ ప్రభుత్వ విభాగాలకు అవసరమైనటువంటి సమాచారం ఓపెన్ ఫార్మాట్లో డేటా సెట్స్ రూపంలో ఒక క్రియాశీల విడుదలకు అనేది వీలు కల్పిస్తుంది దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సంవాట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే దాన్ని అప్డేట్ చేసేటందుకు కూడా వీలు కల్పించబడుతుంది అందుకే దీన్ని మనము ఓపెన్ డేటా ప్లాట్ఫామ్గా చెప్పుకుంటూ ఉన్నాము సో దీని ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించడం పునర్వినియోగించడం వివిధ విభాగాల మధ్య పునః పంపిణీ చేయడం అనేటటువంటి కార్యక్రమాలు చేయవచ్చు ఇందులోని సమాచారం అవసరమైనటువంటి డాక్యుమెంట్లను ఓపెన్ యాక్సెస్ ద్వారా ప్రతి పౌరుడు సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు తద్వారా అక్కడ డెసిషన్ మేకింగ్లో కొంత కీలకంగా మారేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ప్రభుత్వ విభాగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి విభాగాల వారీగా ప్రభుత్వ పరిపాలన తీరుతెన్నులను కూడా తెలుసుకునేందుకు ఇక్కడ అవకాశం ఎక్కువగా దొరుకుతుంది అదేవిధంగా చూస్తే పౌరులకు ప్రభుత్వాలకు మధ్య సమాచార ప్రసార మాధ్యమంగా మీడియా ప్రస్తుతం ఉన్న తరం ఈ కాలంతో పోటీ పడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ సమాచారం సత్వరమే ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ విభాగాలు ఏవైనా సరే ప్రస్తుతము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా సైతము ప్రజలకు సంబంధిత సమాచారాన్ని వేగంగా నేరుగా అందించేటటువంటి క్రమాన్ని ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో ఈ క్రమమైనటువంటి అంశాల కోసం అంటే ప్రభుత్వం యొక్క సమాచారం అనేది పౌరులకు వేగంగా అందజేయడం కోసము పౌరులకు సమాచారం ఇవ్వడం కోసం పౌరులతో సంభాషించడం వంటి వాటి కోసం ప్రభుత్వము సామాజిక మీడియా మరియు వెబ్ ఆధారిత వేదికలను సైతం ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు చూస్తే మన్ కీ బాత్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రధానమంత్రి కొంతమంది నిర్దిష్టమైనటువంటి రంగానికి చెందిన వ్యక్తులను ఎంచుకొని వారితో సంభాషించడం ద్వారా దేశాభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలను వేసుకోవడం అదేవిధంగా పాలన యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అందులోని లోటుపాట్లను తెలుసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు తద్వారా పౌరులు తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలుబుచ్చుతూ అవసరమైనటువంటి కరెక్ట్ అప్రోచెస్ని అందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ విధానం ద్వారా మరి ఇటువంటి అంశాల కోసం అంటే పౌరులు సైతం పాలనకు సంబంధించి తమ యొక్క అభిప్రాయాలను నిర్భయంగా వెలుబుచ్చడం కోసం ఒక ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీన్ని మనము మై గౌ డాట్ ఇన్ అనేటటువంటి ప్లాట్ఫామ్గా చూస్తాం పౌరులకు కూడా పాలనలో భాగస్వామ్యం బాధ్యత కల్పించేటటువంటి సదుద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జూలై ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున మైగౌ డాట్ ఇన్ అనేటటువంటి వేదిక ప్రారంభించడం అనేది జరిగింది మరి దీని ద్వారా ఏం జరుగుతుందనేది చూద్దాం ఈ వేదిక ద్వారా ప్రజలు తమ యొక్క అభిప్రాయాలను అంటే పాలనకు సంబంధించి అదేవిధంగా సలహాలను ప్రభుత్వంతో నేరుగా పంచుకునేటందుకు వీలుంది ప్రజలకు చక్కని పాలన అందించేటటువంటి క్రమంలో ఈ మై డాట్ ఇన్ అనేటటువంటి వేదిక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచార వినిమయ వారధిగా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అందుకనే ఇటీవల కాలంలో ఫిర్యాదులు ఏమైనా వచ్చినా కూడా వాటిని హంబుల్గా రిసీవ్ చేసుకుంటూ సంబంధిత విభాగాలను కరెక్ట్ చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా శాఖకు సంబంధించి పనితీరు కనుక బాగాలేకపోతే వాటిని ఫోటోల రూపంలో కావచ్చు వీడియోల రూపంలో కావచ్చు పౌరులు వాటిని సంబంధిత వేదికల్లో పొందుపరచడం ద్వారా వారి యొక్క పనితీరుని కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఇటీవల ఎక్కువ కావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా చూస్తే ఆన్లైన్ మెసేజింగ్ అనేటటువంటిది మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ప్రాధాన్యత కలిగినటువంటి ఉత్సవాలు కావచ్చు జాతీయ పండుగల కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వం తన ప్రజలకు ఈమెయిల్స్ మరియు ఎస్ఎంఎస్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా చూస్తే ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు ఈ విధమైనటువంటి ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ సామాజిక మాధ్యమాలు మరియు ఆన్లైన్ మెసేజింగ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయి కాబట్టి సంబంధిత ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చేటటువంటి క్రమంలో పౌరులకు మరియు ప్రభుత్వాలకు మధ్య ఇవి వారదులుగా ఉంటూ తద్వారా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తమ పనితీరుని బేరీజు వేసుకుంటూ మరిన్ని మార్గదర్శకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ అనేటటువంటి ఎక్కువగా దోహదపడతాయి మరొక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్గా మనకిక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వదేశీయంగా తయారు చేయడం అనేది గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా చూస్తే భారతదేశం విదేశాల నుంచి అధిక మొత్తంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసేటటువంటి సదుద్దేశం అనేది మనకి ఇక్కడ డిజిటల్ ఇండియాలో భాగంగా చూస్తూ ఉన్నాం దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అందుకనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దీంట్లో భాగంగానే రూపొందించి మనకు అమలు పరుస్తున్నటువంటి అంశంగా చూస్తాం రెండు వేల ఇరవై నాటికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు లేకుండా చేయడం అంటే పూర్తిగా నిలిపివేయగలిగేలా చేయడం అంటే దిగుమతులను మొత్తంగా చూస్తే జీరో చేయడం అంటే శూన్యం చేయడం అదేవిధంగా దేశీయ ఉత్పత్తులను పెంచేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది మరి విదేశీ వస్తువుల దిగుమతులను కనుక మనము తగ్గించి వేసేస్తే అక్కడ వినియోగం అనేది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్వదేశీయంగా ఉత్పత్తులను పెంచుతూ తద్వారా విదేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతులను తగ్గించేటటువంటి పరిణామక్రమం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో పలు విభాగాల మధ్య సమన్వయం అవసరం అవుతుంది అవి ఏంటి అంటే ముఖ్యంగా చూస్తే పన్నులు మరియు ప్రోత్సాహకాలు దీనికి సంబంధించినటువంటి విభాగాల మధ్య సమన్వయం అవసరం అవుతుంది అదేవిధంగా స్థూల ఆర్థిక వ్యవస్థలు వ్యయాలను తగ్గించడము స్థూల ఆర్థిక వ్యవస్థలు వ్యయాలను తగ్గించడం అనేది ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తాం దీంట్లో భాగంగా కొన్ని ప్రాధాన్యత రంగాలు అధిక ప్రాధాన్యత రంగాలను మనము గుర్తించడం జరిగింది దాంట్లో చూస్తే సెమీ కండక్టర్ తయారీకి సంబంధించి ఫ్యాబ్ సిటీస్ అనేవి మధ్యకాలంలో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది వీటిని మనము ప్రాధాన్యత రంగంగా గుర్తించడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే స్వల్ప డిజైన్ దీన్ని మనం ఫ్యాబ్లెస్ డిజైన్ ఫ్యాబ్లెస్ డిజైన్గా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అంటే అధిక పరిమాణంలో ఉండేటటువంటి విడిభాగాల వ వల్ల సంబంధిత ఉపకరణాల యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది కాబట్టి ఆ డిజైన్ని కనుక మనం కనిష్ట స్థాయికి తగ్గించగలిగితే సంబంధిత ఉపకరణాల యొక్క పరిమాణం కూడా తగ్గిపోయేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ లెస్ డిజైన్ వంటి అంశాలు ప్రధానంగా తీసుకోవడం అనేది జరిగింది మరికొన్నింటిని కనుక గమనిస్తే సెటప్ బాక్సెస్ ఇటీవల డిటిహెచ్ కార్యక్రమాలు అనేవి ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా చూస్తే సిటీ కేబుల్కి సంబంధించి కూడా ప్రసారాలు ఎంతమంది పొందుతున్నారు ఏ విధమైనటువంటి నాణ్యతతో పొందుతున్నారు అనేవి పరిశీలన చేయాలి అంటే ఒక ఖచ్చితమైనటువంటి యంత్రాంగం అవసరమని భావించి సెటప్ బాక్సుల యొక్క వినియోగం అనేది తప్పనిసరి చేయడం జరిగింది తద్వారా మనము చూస్తున్నటువంటి ఛానల్స్కి మాత్రమే అక్కడ చార్జ్ మనం పే చేసేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చూడడం జరిగింది అదేవిధంగా చూస్తే వెరీ స్మాల్ ఆపర్చుని టెర్మినల్స్ వీసాట్ అనేటటువంటిది మనకు కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఉపకరణంగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా మొబైల్స్ వినియోగదారులకు వైద్య రంగంలో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ స్మార్ట్ కార్డ్స్ మరియు మైక్రో ఏటీఎమ్స్ ఇవన్నీ కూడా స్వదేశీయంగానే ఉత్పత్తి చేస్తూ విదేశాల నుంచి దిగుమతి చేసేటటువంటి క్రమాన్ని పూర్తిగా తొలగించేటటువంటి ఉద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది తద్వారా ఇటీవల కాలంలో చూస్తే అనేక పారిశ్రామిక క్లస్టర్స్లలో వీటికే ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత పరిశ్రమలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి ఉత్పాదకతను పెంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కాకుండా సంబంధిత పరిశ్రమలు మన దేశంలోనే పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేసి వాటి యొక్క ఉత్పత్తిని పెంచాలి అనే దృక్పథం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్ని ప్రాధాన్యత రంగాలలో సైతం ఇటువంటి ధోరణి మనకు మేక్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా రూపొందించి అమలుపరచడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూస్తే డిజిటల్ ఇండియాకు సంబంధించి ఇది కేవలము డిజిటల్ మాధ్యమంగా ప్రజలకు పాలనను అందించేటటువంటి క్రమమే కాదు భారతదేశాన్ని ఆర్థిక ముఖ చిత్రాన్ని సైతం డిజిటల్ మాధ్యమంగా మార్చేటటువంటి సమున్నత ధోరణి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అందుకనే మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం ఐటీ అంటే ఇండియా టుడే ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తద్వారా దీన్ని ఇండియా టుమారో అంటే భవిష్యత్ భారతాన్ని సమూలంగా డిజిటల్ సాంకేతికత ద్వారా మార్చేటటువంటి ఉద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి క్రమాన్ని చూస్తాం ముఖ్యంగా డిజిటల్ ఇండియా యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే పారదర్శకమైనటువంటి వేగమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి అదేవిధంగా జవాబుదారీతనంతో కూడినటువంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హులను అంటే లబ్ధిదారులను ఎంపిక చేస్తూ వారికి ప్రభుత్వ యొక్క సేవలను కావచ్చు సామాజిక సంక్షేమ ఫలాలను కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పింఛన్ల ఎంపికలో గతంలో అయితే అనేకమైనటువంటి అవకతవకలు జరిగేవి ఏదైనా ఒక స్థానిక నాయకుడి ఆదరాభిమానాలు పొందినటువంటి వారికి మాత్రమే అవి అందే క్రమాన్ని చూసాం అదేవిధంగా గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి చూసినా కూడా అనేకమైనటువంటి అవకతవకలు అక్కడ రావడం అనేది జరిగింది మరి ఇలాంటి సందర్భాలలో గ్రామ పంచాయతీలలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి యొక్క వివరాలను కంప్యూటరీకరించినటువంటి క్రమంలో అక్కడ మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో సరైనటువంటి రీతిలో స్క్రూటినీ జరపడం ద్వారా అక్కడ అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ అభివృద్ధి ఫలాలను కావచ్చు సంక్షేమ ఫలాలను కావచ్చు అందించేందుకు అవకాశం ఉంటుంది మరొక దశలో వీటిని సామాజిక ఆడిట్ సోషల్ ఆడిట్ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా సంబంధిత అర్హుదారులు నిజమైన వారా కాదా వారిని ఎంపిక చేసేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించారనేటటువంటి అనేటటువంటి అంశాలను కూడా మరొకసారి స్క్రూటినీ చేసుకుంటూ అంటే మల్టిపుల్ లేయర్స్లలో ఈ స్క్రూటినీ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అర్హులైనటువంటి వారికే వాటి యొక్క ఫలితాలు అనేవి అందించాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో భాగంగా వచ్చేటటువంటి మరిన్ని మూల స్తంభాలకు సంబంధించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు